మ్యాక్స్వెల్ మ్యాక్స్వెల్ ఛానల్ కు స్వాగతం సుస్వాగతం. జై లవ్ కుశ నైన్ డేస్ కలెక్షన్స్. ఈ మూవీ నైన్ డేస్ లో 192.10 crores గ్రాస్ కలెక్షన్స్ సాధించినట్లు తెలుస్తుంది. అలానే నెట్ కూడా ఒకసారి చూసుకున్నట్లయితే 131 crores కు దగ్గరగా ఉన్నట్లు తెలుస్తుంది. ఒక సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ మూవీ ఈ జై లవ్ కుశ అని ఈజీగానే చెప్పవచ్చేమో. గత వారం రోజుల నుంచి ఈ సినిమా ఎటువంటి సెన్సేషనల్ కలెక్షన్స్ వసూలు చేస్తున్నారో తెలిసిందే. అలానే రాను రాను ఈ సినిమా ఇంకా మరో 1 or 2 weeks కానీ గట్టిగా ఆడినట్లయితే కలెక్షన్స్ అయితే ఇంకా తారాస్థాయికి వెళ్ళిపోయే అవకాశం అయితే ఉంది. క్రియేటివ్ యాక్షన్ కి పెట్టింది పేరైనటువంటి జై యాక్షన్ ఈ మూవీలో ఒకనొక కీలకమైనటువంటి హైలైట్ క్యారెక్టర్ గా మిగిలిన విషయం తెలిసిందే. లవ్ కుశ క్యారెక్టర్ లో కూడా వేరియేషన్స్ బాగా చూపించడంతో ఈ సినిమా ప్రస్తుతం చాలా సూపర్ కలెక్షన్స్ అయితే లాగుతుంది అన్న విషయం తెలిసింది. రావణుడిగా జూనియర్ NTR 100 కి 1000 మార్కులు కొట్టేశాడని చెప్పవచ్చేమో. ఎందుకంటే ఈ సినిమాలో ఆ క్యారెక్టర్ కున్నటువంటి స్కోప్ గాని ఆ క్యారెక్టర్ కున్నటువంటి వాల్యూ గాని ఆ విధంగా ఉందనే చెప్పాలి. మిగతా క్యారెక్టర్ కన్నా కూడా ఈ క్యారెక్టర్ మెయిన్ మరియు ఒకే ఒక హైయెస్ట్ హైలైట్ క్యారెక్టర్ అవడం వల్ల ఈ సినిమాకి బాగా హైప్ వచ్చిందని చెప్పవచ్చు. ఈ రావణుడిని చూస్తే ఆ రావణుడు కూడా ఉడుకుతాడేమో అని కూడా కొంతమంది వీరాభిమానులు కామెంట్లు పెట్టిన విషయం కూడా కొత్తగా చెప్పుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఈ సినిమాలో అతను చేసినటువంటి పర్ఫార్మెన్స్ ఆ స్థాయిలో ఉంది. మరి ఒక మాస్ యాక్షన్ కి కేరో ఫోటోస్ అయినటువంటి జూనియర్ NTR ఈ విధమైనటువంటి పర్ఫార్మెన్స్ చేయడం చాలా విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది అని ఇట్టే చెప్పవచ్చేమో. ఆంధ్రమాత యొక్క పులిబిడ్డ అని చెప్పవచ్చు జూనియర్ NTR. ఈ సినిమాతో చూపించినటువంటి వేరియేషన్స్ గాని తన నటనలో కొత్తదనం గాని అలానే ఒక మోస సంఖ్యలు తెంచుకున్న మాస పులిలాగా తను సృష్టిస్తున్నటువంటి వీర ప్రభంజనం ఈ సినిమా యొక్క కలెక్షన్స్ ని బట్టి ప్రస్తుతం మనకు తెలుస్తూనే ఉంది. సింగమలైన అయితే గుర్తుకు తెచ్చాడు అని చెప్పాలి ఈ మూవీలో జై క్యారెక్టర్ చూస్తే. ఎందుకంటే అప్పట్లో సింహాద్రి రికార్డులు బ్రేక్ చేసి 1 place లో ఉన్న విషయం తెలిసింది. ఎందుకంటే ఆ సినిమా అప్పట్లో ఒక జూనియర్ NTR ని సరికొత్త యాక్షన్ హీరోగా ఒక మాస్ హీరోగా నిలబెట్టినటువంటి చిత్రం. SS రాజమౌళిలో ఒక డైరెక్షన్ లో వచ్చినటువంటి ఈ మూవీ ఎంతటి సంచలన విజయం సాధించిందో తెలిసిందే. అసలు ఆ సినిమా అప్పట్లో ఒక చరిత్ర సృష్టించిందనే చెప్పవచ్చు. అప్పటి నుంచి ఒక దినదిన ప్రవర్ధమానంగా ఎదుగుతున్నటువంటి జూనియర్ NTR ప్రస్తుతం ఈ జై లవ్ కుశతో తీవ్ర స్థాయికి విపరీతమైనటువంటి హైయెస్ట్ స్టేజ్ కి వెళ్ళాడని చెప్పవచ్చు. రికార్డులు ఏటైతే ప్రస్తుతం కొనసాగుతుందని కూడా చెప్పవచ్చు. ఎందుకంటే ఈ సినిమా ఫస్ట్ రోజు నుంచి ఇప్పటి వరకు కలెక్షన్లు భారీ స్థాయిలో రాబట్టడమే కాకుండా మంచి వసూలు సాధించే దిశగా కూడా ఇంకా పయనిస్తుందని చెప్పవచ్చు. అభిమానుల కోట బాగా అట్రాక్ట్ చేసుకున్నాడు జూనియర్ NTR. ఎందుకంటే తను ఇంతకు ముందు ఉన్నటువంటి అభిమానుల కన్నా ఇప్పుడు ఇంకా తన యొక్క క్రేజ్ పెంచుకొని అభిమానుల సంఖ్యను కూడా డబుల్ చేసుకున్న విషయం అయితే స్పష్టంగా అర్థమవుతుంది ఈ జై లవ్ కుశ మూవీలో. జై యొక్క క్యారెక్టరైజేషన్ చూస్తే క్రేజ్ పరంగా చూస్తే చాలా అత్యద్భుతమైనటువంటి క్రేజ్ ఈ సినిమాకి బాగా వచ్చిందని చెప్పాలి. ముందు నుంచి చూస్తున్నటువంటి ప్రమోషన్స్ కానీ తర్వాత ట్రైలర్ గాని దాని తర్వాత వచ్చినటువంటి టీజర్ గాని తర్వాత సాంగ్స్ గాని దాని తర్వాత ప్రీ రిలీజ్ వర్క్ గాని ఈ విధమైనటువంటి వేరియేషన్స్ అన్ని చూసుకొని కూడా వీటన్నిటిని కంపేర్ చేస్తే ఈ సినిమా 1 by 1 హైలైట్ గా నిలిచి చివరికి సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ హిట్ అయిందని చెప్పవచ్చు. వరుసగా 4 హిట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. 3 హిట్లతో పాటు ఈ సినిమాతో సూపర్ డూపర్ హిట్ బ్లాక్ బస్టర్ అయితే ఏకంగా తన అకౌంట్ లో వేసుకున్నాడు జూనియర్ NTR. రాను తను మరిన్ని సంచలన విజయాలు సాధించాలని ఆయన అభిమానులు కోరుకోవడంలో తప్పేముంది. మరికొన్ని సరికొత్త వార్తల కోసం ఈ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.